తూర్పు గోదావరి జిల్లా తునిలో వైసీపీ అభ్యర్థి దాడిసెట్టి రాజా ఎంపీ అభ్యర్థిని వంగ గీత విశ్వనాథ్ తో కలిసి కోటనందూరు మండలం భీమవరపుకోట ఎల్డీపేట పాతకొట్టాం సంఘవాక గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్య గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టునే ఈ గ్రామంలో ఉన్న మంచినీటి సమస్య పూర్తిగా తొలగిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనిషికి ప్రాథమిక హక్కు మంచినీరు అన్నది, అది తప్పకుండా కంప్లీట్ గా పూర్తి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మనుషులు ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. ఎందుకంటే ఒక గిరిజనుడు క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి తుని రోడ్డు బ్లాక్ చేసి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి నేను చూశాను. నేను గిరిజన క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి తప్పకుండా ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా సరే ఇమీడియట్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని చెప్పేసి, ఎందుకంటే సంఘవా కంటే గిరిజనులే ఉంటారు కాబట్టి ఇష్యూ చేయమని చెప్పేసి ఎంఆర్ఓకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్డర్స్ ఇష్యూ చేస్తానని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి గిరిజనుడికి కొండ పొడి భూమి ఇవ్వడం జరిగింది. గిరిజనులందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి గిరిజనులందరినీ హింసించుకు తింటున్నారు. తప్పకుండా గిరిజనులందరికీ కొండ పొడుపు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో ఏ విధంగా చేశారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మీకు మాటిస్తున్నాను. నేను తప్పకుండా గిరిజనులందరికీ కొండ పొడుపు ఇప్పిస్తానని చెప్పేసి మాట. మీరు చేయవలసిందల్లా ఈ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించడమే మన గుర్తు, మన గుర్తు. జై జగన్.